చైనాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి వరుసగా మూడో రోజు కరోనా కేసులు నమోదయ్యాయి శుక్రవారం ముప్పై ఐదు పేల నూట ఎనబై మూడు కేసులను గుర్తించారు వీటిలో మూడు పేల నాలుగు వందల డెబ్బై నాలుగు కోవిడ్ నైన్టీన్ కేసులు లక్షణాలతో ఉన్నాయి ముప్పై ఒక పేల ఏడు వందల తొమ్మిది మందిలో కరోనా లక్షణాలు బయటపడలేదని శనివారం చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ తెలిపారు గురువారం తొమ్మిది వందల నలబై మూడు కేసులు నమోదయ్యాయి శుక్రవారం వరకు చైనాలో మూడు లక్షల నాలుగు పేల తొంభై మూడు కోవిడ్ కేసులు రికార్డ్ అయినట్టు అధికారులు వెల్లడించారు అయితే ఈ మూడు రోజుల్లో కరోనా మరణాలు మాత్రం సంభవించలేదు ఇప్పటివరకు కొత్త కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఐదు రెండు వందల ముప్పై రెండు మంది చనిపోయారు ప్రధాన పట్టణాలైన గౌన్జో చోంకింగ్లో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి కోవిడ్ నైన్టీన్ వైరస్ తో పోరాటం జరుగుతున్న ఈ సమయంలో దేశం చాలా కష్టమైన దశలో ఉందని బీంజింగ్ లో సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ లీ క్షియావోఫెంగ్ అన్నారు